ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కరోనా మూడవ దశలో తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని సినిమా హాల్స్ వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యంకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మాస్క్ భౌతిక దూరం పాటిస్తూ సినిమాలు ప్రదర్శించుకోవచ్చని తెలిపారు. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ యాక్టివిటీ సంబంధించి మనకు ఒక షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 25న ప్రతి సినిమా హాల్ దగ్గర కూడా ఈ కోవిడ్ యాక్టివిటీని ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనికి ప్రతి తహసీల్దారు ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది మరియు ఈ కోవిడ్ అప్రాప్రియేట్ సంబంధించినటువంటి ఈ మన ఫ్లిప్స్ కానీ ర్యాలీస్ కానీ పాంప్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం కోసం మనకు కలెక్టర్ గారు చెప్పినారు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మేము చీరాలపట్నంలో ఈ కోవిడ్ యాక్టివిటీస్ అప్రాప్రియేట్ నిచ్చేవారి గురించి సినిమా థియేటర్స్ దగ్గర ప్రదర్శన చేస్తూ ఉన్నాము. మన చీరాలపట్నం సంఘం థియేటరు, మోహన్ థియేటర్, శాంతి, ఇంకా సురేష్ మహంత్ అందరూ కూడా మన వాళ్ళకి ఎట్లా కోవిడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు లేదా వెరిఫై చేయడము, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం, శానిటేషన్ జరుగుతున్నారు లేదా, మాస్క్లు వేర్ చేస్తున్నారు లేదా, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు లేదా, డిస్ఇన్ఫెక్షన్ లోపల సీట్లో చుట్టూ పక్కల డాక్టర్స్ ఉందా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయమని మనకు కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం మేము యొక్క యాక్టివిటీస్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి దగ్గరలో ఉన్నటువంటి సినిమా థియేటర్ మరియు ర్యాలీగా వెళ్ళేసి వాళ్ళందరికీ కూడా ఈ తగు కోవిడ్ సూచనలు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చే ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా ఈ కోవిడ్ సంబంధించి ఏవైతే సూచనలు ఇచ్చిందో అవన్నీ తప్పనిసరిగా పాటించాలి.